फ्रेंड्स वेलकम बैक टू असु थॉट्स ई रोज वीडियो मनमु गुम्मडिकायनी सूप एला तैयार चेसुकोवालो चूद्दामु। ई गुम्मडिकायलो कैल्शियम आयरन पोटाशियम फास्फरस अलागे विटामिन ए विटामिन बी विटामिन सी विटामिन डी अलागे विटामिन बी 12 एक्कुवगा उंटाई। वीटन्निटि वल्ल मनकि एमुकलु बागा दृढ़पड़ताई। यह सूप तागड़ वाला मन की स्ट्रेस रिलीफ वस्तु बागा निद्र पड़ती अलागे दीनलो फाइबर कंटेंट एक्कुवगा उंडडं वल्ल कॉन्स्टिपेशन प्रॉब्लम कूडा उंडदु। ईजी डाइजेशन उंटुंदी। इप्पुडु ई सूप नी एला तयार चेसुकोवालो चूद्दामु। मुंदुगा गुम्मडिकायनी पील चेसि पैन तोलंता तीसि चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवाली। आ तर्वात स्टोव पैन ओक गिन्ने पेट्टि स्टव ऑन चेसुकोनी दानिलो कोंचेम आयिल वेसुकोवाली। नेनु दीनिलोकी 2 ऑनियन्स तीसुकुन्नानु एंदुकंटे कोंचेम एक्कुव क्वांटिटीलो चेस्तुन्नानु काबट्टी। मीरु कोंचेमे चेसेलागैते ओक ऑनियन अयिना सरिपोतुंदी। इला आयिल वेडेयाक ऑनियन्स अन्नी वेसि वेयिंचुकोवाली। ई ऑनियन्स मरी एक्कुव वेगाल्सिन अवसरं लेदु, लाइट गा वेगिते चालु। ఆ తర్వాత దీనిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, అవి కూడా ఆయిల్ లో వేసి వేయించుకోవాలి। ఆ తర్వాత 1 మినిట్ వేయించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ఉంది కదా, అదంతా వేసి వేయించాలి। నేను ఇంట్లో అందరి కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ అన్నీ ఎక్కువ వేసాను। మీరు ఒకరికే చేసుకునేలాగైతే ఆనియన్ వెల్లుల్లి అన్నీ కొంచెం తగ్గించుకోండి। ఇప్పుడు ఈ గుమ్మడికాయ బాయిల్ అవడం కోసం నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను। మీరు కొంచెమే సూప్ చేసుకునేలాగైతే దానికి తగినట్టుగా వాటర్ కొంచెం వేసుకోండి। ఇది బాయిల్ అవడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది, అందుకని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ అవనిద్దాము। కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ అవనివ్వండి। ఇప్పుడు 15 మినిట్స్ అయ్యింది, చూద్దాము బాయిల్ అయిందా లేదా। బాయిల్ అయిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి। ఆ తర్వాత అదే బౌల్ లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎందుకంటే బాగా థిక్గా అయిపోయింది కదా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవనివ్వాలి। దీనిలో కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను। దీనిలో మనము salt ఎక్కడ యాడ్ చేయలేదు కదా, అందుకనే కొంచెం టేస్ట్ కోసం నేను క్యారెట్ తురుము కూడా వేసాను। అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ చేసుకోవడమే। దీనిలోనే నేను కొంచెం పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం salt ఏమీ లేదు కాబట్టి మనం తాగుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకి ఇది తగులుతూ ఉంటే పంకిన్ సీడ్స్ నమలుతూ మనము తాగేయచ్చు। ఫస్ట్ మా హస్బెండ్ నేను టేస్ట్ చూసి చెప్తానని ఆయన తాగుతూ ఉన్నారు, బాగుందని చెప్పారు। ఈ గుమ్మడికాయ సూప్ ని మనము బ్రేక్ఫాస్ట్ గా అయినా లంచ్ గా అయినా లేదా డిన్నర్ గా అయినా ఎలా అయినా తీసుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థాంక్యూ। మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం। అంటిల్ దెన్ టేక్ కేర్, బై।